చూస్తున్నారు ఎస్ఐట్ న్యూస్. ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. నేను విచిత. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల ఆర్చిడ్స్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆర్చిడ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయురాలు రజని, విద్యార్థులు శ్రేష్ఠారెడ్డి, భువన సింధు, రాహిత్య, అనుష్క, ఆరుషి, బిందుశ్రీ మాట్లాడారు. ఆర్చిడ్స్ హైస్కూల్లో బతుకమ్మ సంబరాలు ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలి అని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆర్చిడ్స్ హైస్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నుండి పాఠశాలకు సెలవు ఒక్కరోజు ముందే పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, అందరికీ మా పాఠశాల విద్యార్థుల తరఫున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో భూలక్ష్మి, భారతి, శ్వేత, నిహారిక, శ్రవంతి విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా విద్యార్థులతో మరియు ఉపాధ్యాయుల మధ్య చాలా రసవత్తరంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. దానిలో పిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ మంచి బతుకమ్మ సంబరాలను ఎంజాయ్ చేశారు ఈరోజు. సో ప్రతి సంవత్సరం మన తెలంగాణలో ఈ పండుగల ప్రత్యేకతను వివరిస్తూ అదేవిధంగా బతుకమ్మ పండుగను కూడా ప్రతి సంవత్సరం ముందుగానే మేము పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. వీటిని విజయవంతం చేయడం జరిగింది. ఈ పండుగ యొక్క ప్రత్యేకతను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ ఈ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మన ఉత్సవాలను జరుపుకుంటాము. మన చదువుతో పాటు ఒక చదువులోనే కాకుండా వివిధ అంశాలలో మన సంస్కృతి సాంప్రదాయాలలో పిల్లలకు మంచిని నేర్పుతూ మంచి విద్యను అందిస్తూ పాఠశాలలో ఎల్లప్పుడూ అన్ని రకాల వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన క్రీడా మైదానంలో ఆర్కిడ్స్ పాఠశాలలో ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనిలో చాలామంది పాల్గొన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి యొక్క పేరెంట్స్ పాల్గొనడం జరిగింది. అందరికీ ఈ పండుగ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.